हाय फ्रेंड्स, ई रोज मनम चेसुकोबोयेदि चाला हेल्दी फुड कोब्बरी पालतो हल्वा। एला तयार चेसुकोवालो विजेता स्लॉग्स लो चूद्दामु। मुंदुगा कोब्बरी पालनु एला तयार चेसुकोवालो चूद्दामु। पच्ची कोब्बरी चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोनि ओक मिक्सी जार तीसुकोनि अंदुलो वेसुकोनि मेत्तगा ग्राइंड चेसुकोवाली। इदि मेत्तगा ग्राइंड अय्यिंदि। इंदुलो ओक कप्पु वाटर वेसुकोनि 3 निमिषालु मेत्तगा ग्राइंड चेसुकोवाली। इला ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిపై ఫిల్టర్ చేయడానికి ఒక జాలి తీసుకొని దానిపై ఒక క్లాత్ వేసుకోవాలి, కాటన్ ది। అందులో కొబ్బరి మిశ్రమాన్ని వేయాలి। ఇలా పాలని ఫిల్టర్ చేసుకోవాలి। ఇలా ప్రెస్ చేస్తూ ఈ కొబ్బరి పాలతో మీరు పాయసం చేసుకోవచ్చు, హల్వా చేసుకోవచ్చు, కర్రీస్ లో పాలకి బదులు కొబ్బరి పాలు వేసుకోవచ్చు। ఇలానే మొత్తం చేసుకుంటున్నాను। ఇది వేస్టేజ్। ఈ కొబ్బరి పాలని డైరెక్ట్ గా వేడి చేయకూడదు। మీరు కావాలి అనుకుంటే హల్వాకి పచ్చి పాలని కూడా యూస్ చేసుకోవచ్చు। ఒక గిన్నె పెట్టుకొని అందులో స్టాండ్ వేసుకొని ఇలా పాలని గోరువెచ్చగా వేడి చేసుకోవాలి। 5 మినిట్స్ వేడి చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు బెల్లం వేసుకుంటున్నాను। 1 కప్పుకి 4 కప్స్ కొబ్బరి పాలు అవసరం మనకు। 3 కప్స్ కొబ్బరి పాలని బెల్లంలో వేసుకోవాలి। 1 కప్పు పాలని పక్కకు పెట్టుకోవాలి। ఇప్పుడు కొబ్బరి పాలని బెల్లంను బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు కొబ్బరి పాలల్లో బెల్లం కరిగింది। ఇందులో 1 కప్పు బియ్యం పిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా బాగా మిక్స్ అయ్యాక స్టవ్ ఆన్ చేసుకొని ఒక pan పెట్టుకొని అందులో ఈ కొబ్బరి పాల మిశ్రమాన్ని వేసుకోవాలి। దీనిని కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కడుతుంది। ఇలా దగ్గర పడ్డాక ఇందులో ఒక కప్పు పాలని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇది దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి। ఇలా pan నుంచి సెపరేట్ అయిన తర్వాత ఇందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇందులో నుంచి నెయ్యి సెపరేట్ అయ్యేంత వరకు 1/2 అవర్ టైం పడుతుంది। చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి। ఇలా వచ్చాక 1/2 టీస్పూన్ ఇలాచీ పౌడర్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కాజు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। అంతే, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పాలతో హల్వా రెడీ। మీరు ఫ్రిజ్ లో పెట్టుకుంటే 2 డేస్ వరకు నిల్వ ఉంటుంది। ఈ హల్వా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి। ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి। ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్।